జర్నలిస్ట్ అఫీషియల్ గా మాట్లాడేయండి అని అంటే ఈ రాష్ట్రంలో కరోనాను ఎదుర్కోవడంలో గానీ కరోనాను నియంత్రించడంలో కేసీఆర్ గారు ఎంత వైఫల్యం చెందిండో తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే కరోనాలో కేసీఆర్ విఫలం చెందిండి అని ప్రజల ముందుకు వచ్చిందో ఎంబడే పోతిరెడ్డిపాడు జీవోని తీపించండి, ఆ పక్క నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోతిరెడ్డిపాడు మొత్తం కృష్ణా జలాలను జగన్మోహన్ రెడ్డి తరలించుకోపోవడానికి ఒక పన్నాగాన్ని తీసుకొచ్చి ఇవాళ ఆ సమస్యను తీసుకొచ్చి ముందలబెట్టిండు. ఇక ఆ సమస్య మీద మాట్లాడితే నాకు చెప్పేటంతటి వల్ల కాంగ్రెస్ వాళ్ళు నాకు ఆ చదువు చెప్పేది కేసీఆర్తోనే నాయవా నీళ్ళ పంచాయతీలు మాట్లాడేది కేసీఆర్కే నాయవా చదువు చెప్పేది అని అంటుండు. బరాబర్ చెప్తాం, పోతిరెడ్డి పాడుకు పొక్కబెట్టిన రోజు కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు జనార్దన్ రెడ్డి గారు, మరి శశిధర్ రెడ్డి గారు. తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు కొట్లాడింది జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కొట్లాడారు. సీనియర్ నాయకులు సమైక్య రాష్ట్రంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టుల కోసం శాసనసభ వేదికగా నిలదీసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం, సింగరేణి కార్మికుల కోసం కొట్లాడింది జీవన్ రెడ్డి గారు. మీరు అసెంబ్లీ రికార్డులకు తిరిగి చూడండి. అట్లాంటిది ఇవాళ కేసీఆర్ దబాయించుడు మాటలతోని రుబాబ్ చేయాలని చూస్తున్నాడు. నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్నా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది కావచ్చు, ముచ్చమారి కావచ్చు, లేకపోతే మాల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇవన్నిటి ద్వారా ఉన్న నీళ్ళని శ్రీశైలం ఎలకాల నుంచే జగన్మోహన్ రెడ్డి తరలించకపోతే ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా పూర్తి స్థాయిలో ఎడారిగా మారుతుంది. శ్రీశైలం పవర్ ప్రాజెక్టు, నాగార్జునసాగర్ పవర్ ప్రాజెక్టు, పులిచింతల పవర్ ప్రాజెక్టు అనా పైసకు వంక రాకుండా ఇన్ప సామాన్లకు అమ్ముకోవడానికి కూడా వంక రాదు, తుక్కు కింద అమ్ముకుంటే జుమరాత బజార్లు పోయి అమ్ముకోవాల్సిన పరిస్థితి. హైడల్ పవర్ ప్రాజెక్టులు వస్తాయి, అవి 30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో కట్టిన పవర్ ప్రాజెక్టులు. ఇవాళ 10 పైసల నుంచి 20 పైసలు హైడల్ ద్వారా అంటే నీళ్ళ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇట్లా గేట్లు తెరిస్తే 2,605 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ మూడిట్లలో కలిసి అంటే పెట్టుబడి లేకుండా ఉత్పత్తి చేసే, విద్యుత్తును ఉత్పత్తి చేసే ఈ విద్యుత్ ప్రాజెక్టులను మొత్తం శిథిలావస్థకు తీసుకొచ్చి వాటిని మొత్తం తుక్కు కింద అమ్మేసి, తూకానికి అమ్మేసి కొత్త పవర్ ప్రాజెక్టులు కట్టడం ద్వారా కొత్తగా ప్రైవేటు మార్కెట్లో ల్యాంకో నుంచి, అదేవిధంగా మైహోమ్ నుంచి, మీనాక్షి నుంచి, జీవీకే నుంచి 4 రూపాయల నుంచి 14 రూపాయల వరకు యూనిట్ ఒక యూనిట్ ఆ ధర పెట్టి చెల్లించి కొనడం ద్వారా కేసీఆర్కు కమిషన్లు వస్తాయి. కాబట్టి అనాపైస ఖర్చు లేకుండా విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను ఇవాళ ఖతం చేయడానికి కేసీఆర్ కంకణంగా